ఏ హైదరాబాద్ లోనైతే పంచాయతీలు అవుతాయి, ఏ హైదరాబాద్ లోనైతే గొడవలు అవుతాయి, ఏ హైదరాబాద్ లోనైతే ఉద్యోగాలు రావు, కొత్త పెట్టుబడులు రావు అని ఆనాడు కొంతమంది కారు కూతలు కూసినరు. వారందరికీ తిరుగులేని సమాధానం చెప్పే విధంగా ఈ ఆరేళ్లలో ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. హైదరాబాద్ లో మంచినీటి సమస్యను పరిష్కారం చేసుకున్నాం, హైదరాబాద్ లో కరెంట్ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. వ్యాపారం ఈరోజు తెలంగాణలో కొత్త పుంతలు దొక్కుతా ఉంది. మునూర్కాపు సోదరులకి పర్టికులర్ గా కులవృత్తి అంటూ ఏమీ లేదు, వ్యాపారమే కులవృత్తి అని ఎప్పుడు అన్న చెప్తా ఉంటాడు. వ్యాపారమే మాది, మేము పెద్ద కాపులం మొత్తం ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉంటాం. కాబట్టి వ్యాపారం ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వ్యాపారానికి ముఖ్యంగా రైతుని ఈరోజు రాజుగా చూడాలనే సంకల్పంతో ఒక రైతు బంధు తెచ్చినా, ఒక రైతు బీమా తెచ్చినా, రైతుకి ఈరోజు రుణమాఫీ చేసినా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా కోట్లాది ఎకరాలకు సాగునీరు ఇచ్చినా, రైతుకు అండగా నిలబడ్డా, ఇది కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరుగుతుందన్న మాట మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు వ్యవసాయానికి పెద్దపీట వేయడమే కాదు, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మనం అవకాశం కల్పించాలి. తొందరలోనే ఒక స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెట్టాలి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి అని కేసీఆర్ గారు ప్రగతి పథంలో ముందుకు పోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నిక వచ్చింది జిహెచ్ఎంసీ, మరి జిహెచ్ఎంసీలో కొంత పని చేసుకున్నాం, నీళ్లు బాగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, రోడ్లు కొంతవరకు బాగా చేసుకున్నాం, శానిటేషన్ పారిశుద్ధ్యాన్ని కొద్ది మేరకు బాగా చేసుకున్నాం, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న సోదరులందరినీ, మా ఆడబిడ్డల్ని కూడా నేను కోరేది ఒకటే, పని చేస్తున్న ప్రభుత్వం, పని చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు పోతున్న ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ ఆరేళ్లలో ఎక్కడ కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు. అందరినీ కలిసి నడిపే ప్రయత్నమే చేసుకున్నాం, అందరం కలిసి ముందుకు సాగాలనే ఆలోచనతోనే ముందుకు పోయినాం. ఎక్కడా కూడా పేదవాడిని పేదవాడిగానే చూసింది ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా వ్యత్యాసం చూపెట్టలేదు, ఎక్కడ కూడా భేదభావం చూపెట్టలేదు, కలిసిమెలిసి ముందుకు పోతున్నాం. మరి ఈ సందర్భంగా ఒకసారి ఆలోచించేయండి, కలిసిమెలిసి ఉన్న హైదరాబాద్లో ఈరోజు మనకు అభివృద్ధి కావాలా, లేదా మతం పేరు మీద కులం పేరు మీద వేరుపడి మళ్ళొకసారి చెడగొట్టుకుందామా, హైదరాబాద్ని ఆగం చేసుకుందామా ఆలోచించండి. ఇవాళ హైదరాబాద్ పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. వస్తున్నాయి అంటే ఇక్కడ ప్రశాంతత ఉంది కాబట్టి, హైదరాబాద్లో శాంతియుతమైన వాతావరణం ఉంది కాబట్టి వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు కొంతమంది ఒక స్పష్టమైన ఎజెండా పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో చిచ్చు పెడదామన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో కులాలకు మతాలకు అతీతంగా ముందుకు పోతున్న ఈ నగరంలో మతం అనే పేరు మీద చిచ్చు పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆలోచించండి, ఆగం కావద్దు, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా మీదికెళ్ళి చెప్తున్నారు మేమేదో హైదరాబాద్కి చేయకూడని పని ఏదో చేసినాం, మేమేదో మీకు ఇయ్యకూడని ఏదో ఇచ్చేసినాం అనే మాదిరిగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా గారు గతంలో కూడా చెప్పినారు, ఈ మధ్య మళ్ళీ వస్తున్నారని కూడా తెలిసింది. ఆయన ఏమంటాడు, అమిత్ షా గారు లక్ష కోట్లు ఇచ్చినాం తెలంగాణకు అని చెప్తా ఉన్నారు. ఒకసారి దయచేసి మీరు ఒక్క విషయం మనసును పట్టించుకోవాలని కోరుతున్నాం. మనం తెలంగాణ ప్రాంతం నుంచి పోయిన 6 సంవత్సరాల్లో కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది 1-2 పైసలు కాదు. మనం తెల్లారలేస్తే వాడే బ్రష్ కానీ, పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, నూనె కానీ, చింతపండు కానీ, ఇదేది కొన్నా పన్నులు కడతాం. కేంద్రానికి ఈ ఆరేళ్లలో మనం కట్టిన పన్నులు 2,72,000 కోట్ల రూపాయలు. మనకు వాపస్ వచ్చింది కేంద్రం నుంచి కేవలం 140,000 కోట్లు మాత్రమే. అంటే రూపాయి మనం కడితే మనకు ఆటాన వాపస్ వచ్చింది. కానీ వాళ్ళు చెప్పేది ఎట్లా చెప్తారు, మేము 100,000 కోట్లు ఇచ్చినామని చెప్తారు. మరి ఆలోచించండి, మిగతా పైసలు ఎక్కడ పోయినాయి, తెలంగాణ వాళ్ళు మనం కట్టినాయి. మనం 2,70,000 కోట్లు కడితే వాపస్ ఇచ్చింది 140,000 కోట్లు. ఆ 140 మనకేదో మెహర్బాన్ చేసినట్టు. ఇప్పుడు ఉదాహరణకు నేను కమలాకరణ 1 రూపాయి ఇచ్చిన అనుకో, కమలాకరణ నాకు వాపస్ ఆటానని ఇచ్చి మీదికి వెళ్ళి రుబాబు చేసిండు అనుకో, నేను ఎనికి పైసలు ఇచ్చినాను, ఎట్లుంటుంది మనకు, కొద్దిగా ఎక్కడో మంచిగా అనిపించదు కదా. ఈరోజు మనం అంటుంది కదా రుబాబు చేయకండి, చెప్పండి. మాకు తెలుసు దేశంలో వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వాటి కూడా అభివృద్ధి చేయాలి మాకు తెలుసు. మేము కాదంటలేము, చేయమనే అంటున్నాం. కానీ మాకు ఇయ్యకూడదేదో ఇచ్చినట్టు, తెలంగాణకు మీరేదో మెహర్బాన్ చేసినట్టు,
పైపేచ్ దాని కోసమే మిమ్మల్ని అందరిని నెత్తిన పెట్టుకొని ఊరేగాలన్నట్టు ఏదైతే డైలాగులు కొడుతున్నారో ఇది మంచిది కాదు అమిత్ షా గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మిమ్మల్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఆరేళ్లలో ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటే నేను 100 పనులు చూపెడతా. ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, 100 చెప్తా, 100 చెప్తా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, అన్నిటికీ అండగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం.